ఎంత పిరిగి బందంటే చంద్రబాబు నాయుడు ఈ దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు ఎంత పిరిగి బందంటే ఈ పుస్తకం మీద ఎక్కడా కూడా కనీసం తెలుగు దేశం అని గాని చంద్రబాబు నాయుడు గాని ఈ అంతర్జాతీయ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లోనికి శాఖకు అధ్యక్షుడు అని గాని అచ్చెన్నాయుడు పేరు గాని ఎవడ పేరు వేసుకోవాల ఇక దిక్కుమాలిన బతుకులు ఈ వేసుకోవాలి కదా పేరు శుభ్రంగా ఇక్కడ కింద ప్రచురణకర్త చంద్రబాబు నాయుడు పలానా ప్రింటింగ్ ప్రెస్ లో ఒక 1000 కాపీలు రాయాలి కదా నిజంగా మీరు రాసినటువంటి ఈ తప్పుడు రాతలే సత్యాలైతే ఏమైంది మీ దమ్ము మీ పేరు వేసుకోవాలి కదా ఎందుకు వేసుకోవాల మా పోటుగాళ్ళని చెప్తారు ఏంటి మామూలుగా మన నత్తి నాయకుడు ఏమంటాడు ఏంటి పర్మిషన్ ఇస్తే ఇది లేకపోతే అది అని ఏదో చెబుతున్నాడుగా సుత్తి కౌరులు ఏమైంది చంద్రబాబుకి ధైర్యం ఏమైంది ఇది నిజంగా నువ్వు నిజాయితీతో వేస్తే నీ పేరు ఎందుకు వేసుకోలేదు తెలుగుదేశం పార్టీ పేరు ఎందుకు వేసుకోలేదు ఈ విషపు రాతలు అసత్యాలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేయడం కోసం బురద వేయడం కోసం విషం చిమ్మేదానికి ఈ తప్పుడు రాతలు విషపు రాతలు అనేది తేటతెల్లం అవుతుంది కదా నీ నోటితో నువ్వే చెప్తున్నావు ఈ తప్పుడు రాతలని ఈ విషపు రాతలని చెప్పాను ఆయన చెప్తాడు ఈ పుస్తకంలో వచ్చా అంటే ఆయన మీటింగ్లో మాట్లాడతారు ఏమని బాబాయ్ హత్య అబ్బాయే చేశాడని చెప్తారు మరి మీరేమయ్యారని అడుగుతున్నా చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటావు 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అంటావు కదా వివేకానంద స్వర్గీయ వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు హత్య గావించినప్పుడు ప్రభుత్వం ఎవడది ముఖ్యమంత్రి ఎవడు ఏం చేశావు ఇందులో ఈ తప్పుడు రాతలు రాసి విషం చిమ్మని మే బోధులు నువ్వు ఎందుకు చేయలేకపోయావు వివేకానంద రెడ్డి గారు అమ్మాయి చెప్పినటువంటి మాటలన్నీ కూడా అప్పుడున్నటువంటి నీ ప్రభుత్వం ఆవిడ్ని ఎందుకు విచారించలేదు ఆవిడ అల్లుణ్ణి ఎందుకు విచారించలేదు ఆవిడ భార్యని ఎందుకు విచారించలేదు ఆయనకి ఊళ్ళో కుటుంబం ఉంది ఆ కుటుంబాన్ని ఎందుకు విచారించలేదు ప్రభుత్వం పోలీసులు వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేయాలి కదా దాంట్లో మాట్లాడతాను ఎంపీ అవినాష్ రెడ్డి మొత్తం అన్ని కూడా ఆనవాళ్ళు చెరిపేశాడు దగ్గర నుండి చెరిపించాడు అని చెప్పని మాట్లాడతావు దీంట్లో రాస్తావు తప్పుడు రాతలు మరి నువ్వేం చేశావు నీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేసింది నీ డీజీపీ ఏం చేశాడు నీ ఏబీ వెంకటేశ్వర్లు ఏం చేశాడు ఏమైపోయారు నిజంగా నీ విషపు రాతల ప్రకారమే అది నిజమైతే ఈ హత్య జరిగినప్పుడు నువ్వు ముఖ్యమంత్రి కదా మొత్తం రాష్ట్రంలో ఇసుక పంచాయతీలు గానించి ఆ పంచాయతీలు గానించి ఈ పంచాయతీలు గానించి పంపకాల దగ్గర నుంచి కమిషన్ల గానించి ఇంజనీర్ వర్కుల్లో కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ల దగ్గర నుంచి అన్ని పంచాయతీలు పంపకాలు చేసేటువంటి అధికారి ఉన్నాడు కదా మీ చుట్టం ఒక ఆయన ఈ అతను ఏమయ్యాడు పోలీసే కదా మరి ఏం చేశారు అప్పుడు ఎందుకని వాళ్ళ అమ్మాయితో స్టేట్మెంట్ ఎందుకు తీసుకోలేదు ఎఫ్ఐఆర్లో ఎందుకు అవినాష్ రెడ్డి గారి పేర్లు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు కానీ వీళ్ళందరి పేర్లు మీరు ఎందుకు పెట్టలేదు లేదు కనీసం శవ పంచనామాలో కొన్ని ఫస్ట్ ఇన్సిడెంట్ రిపోర్ట్ కాబట్టి ఎవడ కాగితం ఇస్తే ఆడి ప్రకారం మీరు కేసు కట్టాలి కాబట్టి కట్టారు అనుకుందాం శవ పంచన అప్పుడు మొత్తం కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు కదా కూతురు అల్లుడు భార్య ఊళ్ళో ఉన్న భార్య
ఊళ్ళో ఉన్న కొడుకు అందరూ వచ్చారు కదా మరి వాళ్ళతో శవ పంచనామాలో వాళ్ళ స్టేట్మెంట్లు ఎందుకు తీసుకోలేదు తీసుకోవాలి కదా నువ్వేదైతే ఇవాళ ఈ తప్పుడు రాతల్లో చెప్తున్నావో కడప ఎంపీ అవినాష్ రెడ్డి మొత్తం అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలను ఆన్ వాళ్ళని మొత్తం నాశనం చేశాడు అని చెప్పని మరి నువ్వు ముద్దాకి ఎందుకు కట్టలేదు మొదటి ముద్దాకి ఎవరైతే మొదటి ముద్దాని అరెస్ట్ చేసేటప్పుడు కేస్ డైరీని మీరు జడ్జి గారికి ఇస్తారు కేస్ డైరీలో అంటే పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లేదా పార్ట్ ఛార్జ్ షీట్ ఎందుకని దాంట్లో మీరు అమినాష్ రెడ్డి గారి పేరు గాని ఎందుకు చేర్చలేదు లేదా ఎవరైతే ఇప్పుడు మీరు చెప్తున్నారు వివేకానంద రెడ్డి గారి కుమార్తె ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఎందుకు తీసుకోలేదు మీరు పోలీసులు కనీసం మార్చిలో హత్య జరిగితే 2019 మార్చిలో వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే 2019 మే 30 దాకా జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాలేదు కదా కనీసం మే ఆఖరి దాకా కౌంటింగ్ కూడా జరగలేదు కదా ఆ లోపు మీరు అసలు ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయలేదు నీ ప్రభుత్వం ఎందుకు కేసులో నువ్వు చెప్పేటువంటి ఈ తప్పుడు రాతల్లో ఉన్నటువంటి పేర్లన్నీ ముద్దాయిలకు ఎందుకు చేర్చలేదు కనీసం ఛార్జ్ షీట్ ఎందుకు వేయలేదు ఏ అప్పుడు నువ్వు చాతకాని ప్రభుత్వం అనేది తప్పుడు ప్రభుత్వమా మరి ఇవాళ ఈ పత్తిత్తు కౌరులని అవాళ నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నీ పోలీసు వ్యవస్థ ఎందుకని ఆయన హత్యను సరిగా ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయలేదు